ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే అటవీ శాఖ నుంచి మనకు స్టోర్ కీపర్ ఉద్యోగం అయితే వచ్చిందనమాట. చాలా చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, పోటీ అస్సలు ఉండదు. ఇంటర్మీడియట్ పాస్ అయితే అటవీ శాఖలో మీరు జాబ్ కొట్టచ్చండి. సో నా మాట నమ్మనండి, మనకు బేసిక్ పేనే 21,700 రూపాయలు ఉంది. అన్ని అలవేజెస్ కలుపుకొని మనకు 40,000 వరకు శాలరీ తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సువర్ణ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంటర్ మీ దగ్గర ఉంటే చాలన్నమాట. ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి, అన్ని వివరాలు కూడా తెలియజేస్తాను. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ. మీకు తెలుసు ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ యొక్క మంత్రిత్వ శాఖ కింద అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి భర్తీ చేసుకునే వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అంటారు. సో ఆ యొక్క ఉద్యోగం ఏంటి అంటే స్టోర్ కీపర్ Level 3 ప్రకారంగా శాలరీ 21,700 రూపాయలు, అన్ని అలవెన్సెస్ కలుపుకుని 40,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఒకే ఒక్క పోస్ట్ ఉంది, అందుకే చెప్పాను చాలా తక్కువ పోటీ ఉంటుంది. సో మీకు ఈజీగా జాబ్ కొట్టచ్చు అని చెప్పి అది కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా సరే ఖచ్చితంగా యూఆర్ కిందనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అర్హత ఏంటి అంటే 12th pass అంతే. ఇంకా చూడండి, అదనంగా ఏం చెప్పలేదు వాళ్ళు. పర్సంటేజ్ ఇంత ఉండాలి, లేకపోతే మాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా వగేరా ఇంకేం చెప్పలేదన్నమాట. జస్ట్ 12th pass అయితే చాలన్నమాట. ఇక మినిమం మీ వయసు 18 ఏళ్ళు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఓకే, సో ఏజ్ లిమిట్ చూడండి, ఒకసారి గమనించండి. నాట్ బిలో 18 ఇయర్స్ ఆర్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్, నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అలౌడ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ కింద మాత్రమే పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్లకు ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎవరైనా సరే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలోనే మీ వయసు అయితే ఉండాలన్నమాట. ఇది మనం ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలండి. సో మనం ఎనభైపైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని స్టోర్ కీపర్ అని క్లియర్ సబ్స్క్రైబ్ చేసేసి, సో మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపాయలు అయితే మనము డిడి తీయాలి. ఏ పేరుతో తీయాలో రాసుకోండి. ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, పేబుల్ అట్ హైదరాబాద్. సో మనకి జాబ్ వస్తే కూడా ఇనిషియల్గా హైదరాబాద్లో చేయాలి, తర్వాత ఆల్ ఇండియా వైజ్ అన్నింటిలో మనమైతే జాబ్ చేయవలసి ఉంటుంది. సో మీరు డిడి తీయాల్సింది కూడా ఈ యొక్క పేరుతో తీయాలండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూడండి, రిలాక్సేషన్ ఆఫ్ ఫీజ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. సో ఇక్కడ కూడా వాళ్లకు ఎటువంటి కన్సెషన్ ఇవ్వలేదన్నమాట. అంటే వాళ్ళు కూడా 300 రూపాయలు పే చేయాల్సిందే అండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. అయితే ఆడవాళ్లకు మాత్రం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అదొక ఛాన్స్ అయితే ఇచ్చారు ఆడవాళ్లకు. సో వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక మనము హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, పోస్టింగ్ కూడా ఇనిషియల్గా హైదరాబాద్లోనే ఉంటుంది. సో మనకు నార్మల్ సిలబస్ ఉంటుందండి, అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అర్థమాటిక్, వీటిపైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనము ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలి. ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలంటే January 10th చివరి తారీఖు అనమాట. January 10 లోపల నార్మల్ పోస్ట్ ద్వారా అయితే అప్లై చేయాలి. మనం అప్లై చేయాల్సిన అడ్రస్ ఏంటి అంటే ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూల్పల్లి కోంపల్లి ఎస్ఓ, హైదరాబాద్ 500100. ఈ యొక్క అడ్రస్కి మనము January 10th లోపల అప్లికేషన్ అయితే పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ సిలబస్ ఇచ్చారు చూడండి, నేను చెప్పిందే ఇచ్చారు. 100 మార్కులకు నేను చెప్పిన సిలబస్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. తప్పుగా రాస్తే 1/4th mark అయితే కట్ అవుతుందండి. సో ఇది మనకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరికీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. మరిన్ని మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి జాబ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.